ఈ పూట చలి నా మాట ఇక వీళ్ళు ఇంకా రెడీ అవుతున్నారు. చెన్నై అబ్బాయి ఈ ఇక్కడ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు కదా. ఓకే వన్ డే బిఫోర్ ఎంగేజ్మెంట్ రిసెప్షన్లా చేసేసారు కదా, నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ముహూర్తం, మ్యారేజ్ ముహూర్తం వచ్చేసి 9:00 ఇంకా మేము రెడీ అయ్యి అందరం గ్యాదర్ అయ్యేసరికి లేట్ అయిపోయింది. మ్యారేజ్ కింద జరుగుతుంది, ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. అక్కడ చెన్నైలో స్పెషల్ ఇడ్లీ సాంబార్, స్పెషల్ వడ, నెక్స్ట్ వచ్చి ఊతప్పం, అన్ని వెరైటీస్, చెన్నైలో వెరైటీస్ అన్నీ అయితే వేశారనమాట. ఒక స్వీట్, అన్ని ఉప్మా, ఆల్ వెరైటీ టిఫిన్స్. టేస్ట్ బాగుందా? పొంగల్ ఇండియన్ వెరైటీస్ వెరైటీ మ్యారేజ్ అయితే అయిపోయింది. మేమంతా కూల్గా కూర్చున్నాం. మ్యారేజ్ 9:00 అని చెప్పాను కదా, బ్రేక్ఫాస్ట్ అవంతా చేసుకుని వచ్చేటప్పటికి మ్యారేజ్ అయిపోయింది. పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని అయితే రూమ్లోకి అయితే తీసుకెళ్లారు. డ్రెస్ ఏదో చేంజ్ చేయాలి, ఇంకా ఉంటాయి కదా కొన్ని పెళ్లి పద్ధతులు ఉంటాయి కదా అవన్నీ చేయించడానికైతే. ఇంకా ఇక్కడైతే మేమంతా సిట్టింగ్ అయితే వేసేసాం. సిట్టింగ్ అంటే ఏదో అనుకోవకండి, మాటలు, మీటింగ్ అనమాట. ఏ మ్యారేజ్లో అయినా సరే మీటింగ్ కంపల్సరీ ఉండాలి కదా, మాటలు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే ఇలా రూమ్లో కూర్చోపెట్టి ఏదో బియ్యంతో ఇలా 3 సార్లు ఇలా అనాలంట. మేము కూడా ఇలా అంటున్నాం అనమాట. ముత్తైదులు, భారభర్తలు ఇద్దరు కలిసి అక్షింతలు వేయడం అనమాట. మ్యారేజ్ గురించి నేనైతే వీడియో తీయలేదు, ఎలా చేశారు అనేది నాకు తెలియదు అనమాట. మేము చూడలేదు మ్యారేజ్ చెన్నైలో. ఇంకా ఉంది, ఇంకా దీంతోనే అవ్వలేదు అనమాట. ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ అయితే అయినాయి, ఇంకా మ్యారేజ్ సంబంధించినవి చూస్తారు కానీ ఉండండి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అనమాట. ఇప్పుడు చూడండి డైరెక్ట్గా అటు నుంచి అయితే బ్యాక్ సైడ్ నుంచి చూశారు కదా, ఇటు ఫ్రంట్ సైడ్ నుంచి అనమాట. మా చెల్లెళ్ళు, తోటికోళ్ళు, మా చెల్లి, మమ్మీ వాళ్ళందరం అయితే ఇంకా ఇలా చేశారనమాట. పాప పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే అసలు గాలి అయితే ఆడట్లేదు అనుకుంటా, పూలతో కప్పేశారు. ముత్తాల గారు, కొంచెం ముహూర్తాలు ఏదైనా ఉంటే చెప్పండి కొంచెం. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు నుంచి రూమ్లో నుంచి అయితే తీసుకొచ్చారు బయటికి. ఇంకా పెళ్లి సాంప్రదాయాలు ఉంటాయి కదండి కొన్ని, అన్నీ చేయించడానికి అనుకుంటా. నాకు ఈ సాంప్రదాయాల గురించి, చెన్నైలో చేసే వాటి గురించి నాకైతే తెలీదు. ఇంకేమేమి చేస్తారో మేము చూద్దాం. ఇక్కడైతే పెళ్లి కూతురు వాళ్ళ తమ్ముడినంట శారీ కప్పి ఏదో సరదాగా ఆట పట్టిస్తున్నాడు వాళ్ళ బావని.
ఇదేదో ఆట అంట. ఇక్కడ సైడ్ అయితే మరదలు సరదాగా ఆడిద్ది అనమాట బావతో. అక్కడైతే ఇంకా పెళ్లి కూతురు తమ్ముడు శారీ కట్టుకొని వచ్చి పక్కన నుంచి ఉంటే ఏదో అదొక ఆట అనుకుంటా, మాకు తెలీదు ఎవరా అని కనిపెట్టాలి ఇప్పుడు పెళ్లి కొడుకు. అదంట ఆట అది. ఇంకా లంచ్ అదంతా తినేసి ఇంకా మేమైతే రిటర్న్ అక్కడి నుంచే వెళ్ళిపోదాం విజయవాడ అనుకున్నాం, కానీ అక్కడ ట్రైన్స్ అవన్నీ అవైలబుల్ లేవన్నమాట. మళ్ళీ మేము ఏం చేసామంటే చెన్నై నుంచి వీళ్ళు బస్సులు వేసుకొచ్చారు కదా, ఆ బస్సులోనే మళ్ళీ వెళ్ళిపోయి చెన్నైకి అయితే వెళ్ళిపోయామన్నమాట. పాపం వాళ్ళకైతే పూలు తీసేశారు, కొంచెం హాయిగా ఉండుంటుంది. పాపం పూలతో కప్పేసరికి గాలి ఆడకపోయి చెమటలు చెమటలు అయిపోయారు పాపం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. ఇంకా తప్పదండి, ఇంకా పెళ్ళి అంటే అన్నీ భరించాలి అంతే కదా, ఏం చేసినా ఊరుకోవాలి. ఏదైనా అన్నామంటే ఇది సాంప్రదాయం అంతే, ఎలా వద్దు అంటే ఎలాగా అంటారు పెద్దవాళ్ళు, అంతే కదా. ఇంకా ఊర్చుకోవడం తప్పదు ఇంకా పెళ్ళి అన్నగా. మేము పడున్నాం కదా ఆ తిప్పలు అంతే, వాళ్ళు ఏం చేసినా ఊరుకోవాలి. అదే మరి పెళ్ళి అంటే ఏంటంటే పక్కన భర్త ఉండగా ఇంకా మ్యారేజ్ అయ్యాక అవన్నీ గుర్తుకు రావన్నమాట. భర్త ఒకటే కనిపిస్తారు మ్యారేజ్ టైంలో పక్కన, అంతే కదా. ఏదో పసుపు అయితే రాస్తున్నారు, ఇప్పుడు పెళ్లి కూతుర్ని అయితే రాయాలనుకుంటా పసుపు పెళ్లి కొడుకు. పెళ్లి కూతురు అయితే పసుపు అక్కడ కూడా మేకప్ ఎక్కడ వెళ్ళిపోద్దా అని ఆలోచిస్తుంది అనుకుంటా పెళ్లి కూతురు. ఇక్కడ రా ఇక్కడ రా అంటుంది. ఇక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే తలంబ్రాలు పోసుకుంటున్నారు. నెక్స్ట్ ఏమో భార్యకేమో పూలు పెడుతున్నాడు. ఇక్కడ ఏంటో కరత కొడుతున్నాడు బామ్మర్ది, ఏంటో మరి అదే ఆటో తెలియదు నాకు కూడా. వెరైటీగా ఉన్నాయి, వెరైటీగా ఉన్నాయి. ఇక్కడైతే బామ్మర్ది ఆట పట్టిస్తున్నాడు, కొబ్బరికి తాడు కట్టేసి గబక్కని పట్టేశాడు అనమాట పెళ్లి కొడుకు. మా సైడ్ కూడా ఉంటుంది ఈ ఆట వచ్చేసి. ఇక్కడైతే ఉయ్యాలైతే ఊగిస్తున్నారు. ఇంకా బస్ అయితే ఎక్కేసాం, రిటర్న్ చెన్నై అయితే వెళ్ళిపోతున్నా ఆ ఊరి నుంచి అయితే. ఇంకా మేమైతే డ్రెస్సెస్ చేంజ్ చేసేసాము, ఎందుకంటే ఎండ ఎలా ఉందంటే అలా. ఇంకా ఆ శారీస్తో జర్నీ చేసామా ఏం లేదు అనిపిస్తుంది. ఇంకా పాపం బస్ అయితే వేసేసాము, బస్ చేంజెస్ చేసాము. మా పిల్లలకు ఫ్రెండ్స్ దొరికేశారనమాట చెన్నైలో. వాళ్ళు డ్యాన్స్ చూడండి, అసలు పెద్ద పెద్ద సౌండ్ పెట్టేసి బస్సులో ఓ డ్యాన్సులు. వాళ్ళకి ఆ వాన అనిపించదు, ఎండ అనిపించదు, ఏం అనిపించదు. పాపం పెద్దవాళ్ళు అంతా అలసిపోయి పడుకుంటుంటే వీళ్ళు డీజే సాంగ్స్ వేసుకుని మరీ డ్యాన్సులు వేస్తున్నారు. ఇంకా అయితే చెన్నైకి అయితే వచ్చేసాను. చెన్నైకి వచ్చేటప్పటికి ఈవినింగ్ 6 అయిపోయింది. ఇంకా మేమేమో బస్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. పాపం వాళ్ళే డిన్నర్ కూడా అరేంజ్ చేశారు, నైట్ డిన్నర్ చేసేసి బయలుదేరాం అనమాట మేము. పాపం వాళ్ళ మాకోసం సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే కిందే నుంచి ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ అంతా. ఫ్రెండ్స్ ఇంకా మేమైతే రిటర్న్ అని వెళ్ళిపోతున్నాం అని చెప్పాను కదా, ఇప్పుడు బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం. మార్నింగ్ మధ్యాహ్నమే విజయవాడ బస్సుకి ఏమో రిజర్వేషన్ అయితే చేసుకున్నాం. మేమైతే ఈ కార్లో అయితే క్యాబ్ బుక్ చేసుకుని ఇక్కడ కూర్చున్నాము. వేరే కార్లు వాళ్ళు వస్తున్నారు, మిగతా వాళ్ళు. గుంటూరు నుంచి కూడా చాలా మంది రిలేటివ్స్ వచ్చారు, వాళ్ళు మేము అందరం కలిసి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఫస్ట్ అనమాట చెన్నై మ్యారేజ్కి రావడం అయితే. ఈ రిలేటివ్స్ కూడా కొత్త రిలేటివ్స్ మాకు పరిచయం. బాగా రిసీవ్ అయితే చేసుకున్నారు వాళ్ళు అయితే చాలా హ్యాపీ. ఫస్ట్ మైతా హాఫ్ శారీ ఫంక్షన్ పిలిచాం కదా, హాఫ్ శారీ ఫంక్షన్ మేము పిలిచాం అనమాట. ఇలాగా బంధుత్వం అయితే కలుస్తుంది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళేమో మాకు మ్యారేజ్కి పిలిచారు అనుకోలేదు అనమాట. సడన్గా ఇంకో 1 బిఫోరే పిలిచారు. మేము ఇంకా మొన్న కాశ్మీర్ వెళ్ళాం కదా, ఇంకా వద్దామా అన్నట్టు, వద్దామా రానా అన్నట్టు ఉన్నాం. కానీ ఇంకా ఒకేసారి ఇంకా సరే పిలిచారు కదా అని చెప్పి ఇన్వైట్ చేశారు కదా అని ఇంకా అనుకొని ఇంకా రిజర్వేషన్స్ 1 బిఫోరే చేపించేసుకున్నాం టికెట్స్ బుకింగ్. ఇంకా బుకింగ్ కూడా ఉన్నాయి కదా, టికెట్స్ కూడా ఉన్నాయి కదా అని చెప్పి
అప్పటికప్పుడు బయలుదేరి వచ్చాము మేము కూడా. మా పిల్లలకి చెన్నై నచ్చిందంట, చెన్నైలోనే ఉందాం మమ్మీ అంటున్నారు. ఏమైత వన్ డే ఉందాం మమ్మీ, ఇప్పుడే అయిపోయిందా? మా దీక్ష అయితే ఆ ఇంటినంట తీసుకొచ్చి క్రేన్తో చెన్నైలో పెట్టేయాలంట ఆ హౌస్ని, ఇక్కడే ఉండిపోదాం మమ్మీ అంటే. తమిళ్ నేర్చుకుంటుందా? మాట్లాడు కొన్ని రెండు రెండు మాటలు మాట్లాడు ఒక తమిళ్లో. అంగ పొందే ఓ వా వా. అయితే మా దీక్షకి ఒక 10 డేస్ ఉంటే చాలే బాబు, తమిళంతా నేర్చేసుకుంటుంది. ఏ దీక్ష తనా అంటే మాట్లాడుతున్నారు అయితే వీళ్ళకి వచ్చేస్తుంది. అయితే సమ్మర్ లో వాళ్ళు వచ్చారు అనుకో, మాట్లాడండి ఒక 10 డేస్, మీకు తమిళ వస్తుంది. అంటే హిందీయే యాక్చువల్ వాళ్ళు కూడా మాట్లాడేది, కాబట్టి మేము ఎలా తెలుగు మాట్లాడతామో అలాగే ఇక్కడ వాళ్ళు కూడా చెన్నైలో ఇంకా తమిళ్ మాట్లాడతారు అన్నమాట. మాలాగే హిందీ మాట్లాడతారు వాళ్ళు కూడా. మాది ఇంకా లోకల్ భాష అన్నమాట. పాపం పెళ్లి వాళ్ళు కూడా మాతో పాటు ఉన్నారు ఫ్రెండ్స్. బస్సు వచ్చే వరకు పాపం చాలా హ్యాపీ అనిపించింది, అంత అలసిపోయినా సరే మా కోసం బస్ స్టాండ్ వరకు వచ్చి మమ్మల్ని బస్సు ఎక్కించి మరీ ఇంటికి వెళ్ళారు వాళ్ళు. మేము ఎక్కేటప్పటికి 12 అయింది అన్నమాట. స్లీపర్ బస్సు చాలా లేట్ అయిపోయింది, బస్సు వచ్చేటప్పటికి గంట లేట్ బస్సు. ఫ్రెండ్స్ ఇంకా మేమైతే విజయవాడ దగ్గరలో అయితే ఉన్నాం. మమ్మీ వాళ్ళు గుంటూరులోనే దిగిపోయారు, ఇంకా మేము పడుకుని ఇంకా విజయవాడ వచ్చేస్తుంది కదా అని చెప్పి ఇంకా మేము వెళ్ళుకొని ఉన్నాం అనమాట. మమ్మీ వాళ్ళు మా వాళ్ళు పడుకుంటూనే ఉన్నారు, ఈయన పిల్లలు అందరూ. మేము తీసుకున్న బస్సు అనమాట బస్సు ఎక్కడం, స్లీపర్ బస్ అయితే నేనైతే ఫస్ట్ టైం అనమాట. ఇప్పుడు నుంచి అనుకుంటున్నాను ఇదే స్లీపర్ బస్ ఎక్కాలని చెప్పి, ఈ కోరిక కూడా తెలిపింది. చాలా బాగా నచ్చింది నాకైతే స్లీపర్ బస్సు. ఏమన్నా నీకు నచ్చిందా? పడుకుంటున్నాడు. వీళ్ళకి పిల్లలకి స్కూల్కి వెళ్ళాలన్నా దిగులు ఎక్కువైపోయింది. టీవీ కూడా ఉంది, కాకపోతే యూట్యూబ్ కనెక్ట్ చేసుకోవచ్చు అనుకుంటా, అంటే ఫోన్లో నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు.